మా తాళమాపురం పంచాయతీ, మేము ముందు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉన్నాము మేమందరం, మా వర్గం అంతా. కానీ శివచంద్రన్న ఈ పంచాయతీలకు గాను ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ వస్తున్నాడు. దానికి కారణంగా శివచంద్రన్నకు టికెట్ వస్తే కనుక మేము ఆయనకు సపోర్ట్ చేసేదానికి మేము ముందున్నాం. నా పేరు నాగల్ల శివానంద రెడ్డి. నమస్తే, నా పేరు ముద్దం బలవేంగి రెడ్డి. మేము ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం అభిమానిస్తున్నాము. కానీ శివచంద్ర రెడ్డి చేసే మంచి పనులకు 10 రూపాయలు భోజనం కానీ ఎవరికి ఏ సాయం సరిపడుతుందో కూడా ఆయన పలికిస్తున్నాడు. అందుకని ఆయన టికెట్ ఇస్తే మేము ఆయన సపోర్ట్ చేస్తాం. ఎవరికైతే మాకేం అభివృద్ధి జరగలే, ఇప్పుడైతే శివశంకరరెడ్డి మీద మాకు నమ్మకం. ఆయన టికెట్ తెచ్చుకుంటే బీజేపీ రాజీనామా చేసి ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నా సోదరు సాయం కూడా డబ్బు ఆయన సాయం చేస్తాను. అంటే 42 ఏళ్ళు మాకు ఆ కుటుంబంతో సంబంధం ఉంది. వాళ్ళ మంచితనం లేదో మాకు తెలుసు, వాళ్ళ మీద నమ్మకం ఊరందరికీ తెలుసు, నాకే కాదు. కరోనాలో పలికిన వాడు 10 రూపాయలు భోజనం అనే కాదు, చిన్న పెద్ద ఆడ ఎవరు పోయినా మహిళ పోయినా పలుకుతాడు. అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతాడు. మీడియా మిత్రులకు ఈరోజు తాళమాపురం గ్రామంలో ఉన్నాం. ఈ తాళమాపురం గ్రామం మాకు ఆప్తులు, చిన్నతనం నుంచి అభిమానంగా మమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో. అలా నాకు కనుక టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు 60-70 మంది యూత్. మీకు టికెట్ ఇస్తే కనుక మేమంతా ఈ ఊర్లో 3,000-4,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. దాదాపు 85% మాకు వన్ సైడ్ పడేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాలు కులాలు ఉన్నారు, మాకు చాలా అభిమానించే వాళ్ళు. మా అన్న అంటే కనుక చాలా అభిమానం ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకరేంది, ప్రతి ఒక్క కులస్తుల్లో కనుక మేమంటే గౌరవము అభిమానము. ఒక బీజేపీ ఆయన, బీజేపీ క్యాండిడేట్ ఆయన గిరి అని, ఆయన కనుక మా మేమంటే కనుక మాకు సీట్ వస్తే ఇంకా ఆయన నోట్తోనే చెప్పాడు చెప్తాడు
మంచి బాగా ప్రచారం చేసి మిమ్మల్ని మంచి మెజార్టీతో ఈ ఏరియాలో దాదాపు కల్లూరు గ్రామం అయితేనేమి, సౌరుడిపల్లి అయితేనేమి, పాలమాపురం ఈ గ్రామము ఎక్కువ భాగం మాకు 80% ఓట్లు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా కనుక ఆయన ఆశీస్సులు ఫలిస్తే మంచి మెజార్టీ 30,000 అన్నాను, 30,000 కూడా దాటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరోమారు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ పెద్దటూరు గురించి వాళ్ళంతా మా చుట్టాలైతేనేమి, నా మీద ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి, శివ కానీ మన గంగిరెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా గిరి అందరూ మోహన్ ఈశ్వరెడ్డి వీళ్ళంతా ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు, అయినా కూడా మాకు టికెట్ ఇస్తే కనుక వాళ్ళందరూ కలిసి వాళ్ళే కాదు ఊరు ఊరంతా ఏకమయ్యేదానికి సిద్ధంగా ఉన్నారని కనుక నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేసి మంచిగా నాకు ఇస్తే ఆయనకు, ఎందుకంటే మొదటి నుండి మేము వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడు అనుకూలంగానే ఉన్నాము, ఇప్పుడు కూడా అనుకూలంగానే ఉంటాము.